ఆకాశవాణి నవలతో నవల ధారావాహిక రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కంఠంలో వెంకయ్యకు కాళ్ళు చేతులు పోయి కడుపులోజొచ్చినాయి ఎల్లయ్యను చెట్టు కింద వాడుకోవెట్టిండు ముఖం మీద నీళ్లు జల్లిండు ఇంకా క్యాలికి రాలేదు ఈ ముచ్చట ఎల్లయ్య భార్యకు తెలిసింది ఊళ్ళ నుంచి శోకం పెట్టుకుని వచ్చింది ఊరు ఊరంతా వెంకయ్య బాయి దగ్గరికే కదిలింది భూమయ్య చెట్ల వైద్యుని పట్టుకొచ్చిండు ఆకుపసలు వాసన కాపుడు అన్నీ అయినాయి ఎంకకు ఎంకయ్యకు భయం పట్టుకుంది పొంటె జామైనక మెల్లగా అవ్వా అని కన్ను తెరిచింది ఎల్లయ్య అంతవరకు పానాలు అరిచేతల పట్టుకున్న ఎంకయ్యకు మనసు కుదుట పడ్డది రెండు బుక్కల నీళ్లు దాగి కూసున్నాడు ఎల్లయ్య పొద్దు గూకేదాకా మనిషి కాలేదు పెట్టుమని బుడ్డెడు వడ్లు నాగులకు తెచ్చి ఎల్లయ్య భార్యకిచ్చింది ఎంకవ రెండు కోడి పుంజులను ఇచ్చింది కంకెడు మామిడికాయ తొక్కు పెట్టింది తాగుమని పచ్చి కోడిగుడ్లనిచ్చింది బాయి ఎనిమిది గజాలు దంగింది నీళ్లు ఎంతసేపు మూటగొట్టినా దంగుతలేవు బాయి తవ్వుడు ఆపేయాలనుకున్నాడు ఎంకయ్య పార సమ్మెట ఊలి గడ్డపార లోపలనే ఉన్నాయి తీద్దామని తాడుగట్టి దిగిండు సగం దిగే వరకు మెత్తగున్న దరి పెళ్లకు పెళ్ళ మీద కూలింది ముక్కు ముఖం బగిలింది నొసలు వలిగింది పట్టుదప్పి బాయిల పడ్డాడు పెయ్యంతా రక్తమే బాయిల నీళ్ళు ఎర్రగా మారినాయి నాలుగు రోజులు భూమి మీద నుంచి లెవ్వలేదు ఎంకయ్య బాయి పని పూర్తయ్యే వరకు మాఘమాస సందు దాటింది నాలుగు మడ్లు దడిపి వట్టి వడ్లను చల్లిండు వెంకయ్య ఒక మడి కూరగాయలు పెట్టిండు కింద కొద్దిగా ఆంద్యము మంచుకు వండుతుందని ఉలువ అలికిండు మూటబాయి వెంకయ్య ఆశలన్నింటికీ పతిరూపమైంది బాయి నిండా ఊటలు నీళ్లు చూసేసరికి బాయి కోసం పడ్డ కష్టమంతా మర్చిపోయిండు వెంకయ్య నాలుగు రకాల పంటలు వేసేసరికి ఊరి కన్నంతా వెంకయ్య మూటబాయి మీదనే పడ్డది అరే ఎంకయ్య మూటబాయి దగ్గర లచ్చిం తారంగా మాడుతుందిరా అని ఊరంతా ఒక్కటే పాట వెంకయ్య పేరు మూటబాయి ఎంకయ్య అని పడిపోయింది ఆ ఏడు బాయి దగ్గర తీరొక్క పంట తీసిండు వెంకయ్య వెంకయ్య బాయి దగ్గరనే గుడి చేసుకున్నాడు భూమయ్య కూడా బావి దగ్గరనే ఉంటుండు ఎన్నడూ లేనిది బాయి దగ్గర ఏడుదుమ్మ వడ్ల పంట వండింది మూడు గంపల ఆంద్యాలు వండినాయి ఆంద్యం పండితే రెండు బుడ్ల ఆంద్యం వచ్చింది బాయి దగ్గరికి పోతే కడుపు నిండుతుంది వెంకయ్యకు ఊర్లే అందరికీ చెరువుపారుకం లేదు వెంకయ్య పంటను పనిని బాయిని చూసినాక ఊరే మోటబాయిల దవుడు మొదలు పెట్టిండ్రు అన్నింటికి పంపకాలు చూసుడు మూటను అమ్మిచ్చుడు అన్నీ వెంకయ్యనే చూస్తుండు అప్పుడప్పుడు భూమయ్య కూడా పోతుండు చెరువు పారకం తప్ప మిగిలిన పొలాలల్లా మూటబాయిలు ఉట్టుకొచ్చినాయి రెండేండ్లల్లా ఊరిలో మూటల సప్పుడు మొదలయ్యింది పొద్దు మాపు రెండు పొంటల మూట మూట మీద పాటలు ఊరికి కొత్త కళ వచ్చింది ఆయడే భూమయ్యకు పెళ్ళయింది పెండ్లికి ముందు వెంకయ్య దొరవారిని కలవాలనుకున్నాడు దొర కలవలేదు కానీ పెండ్లికి గుర్రాన్ని మాత్రం పంపిండు దొరవారు గుర్రాన్ని ఇంత దాకా ఎవలకు ఇయ్యలేదు గుర్రమెక్కి భూమయ్య ఊరేగింపుకు వెళ్ళిండు ఊరంతా భూమయ్యను గుర్రాన్ని విచిత్రంగా చూసిండు మంగలి ముందట దీటి పట్టుకున్నాడు నాలుగు మాదిగ దప్పులు పోషమ్మకాడికి పోయేటప్పుడు కాలుగాలతో నేను రాను అని ఏడిచింది ఎల్లవ బుధరకిచ్చి ఎవరో చుట్టాలు ఎత్తుకున్నారు తూమెడు వడ్లను దంచింది ఎంకవ్వ నాలుగు పెద్దయి కుండలు తెచ్చి దప్పడం మరగబెట్టింది పెండ్లికనే సాంబార్ బియ్యం దంచిన్రు సాంబార్ బువ్వ దప్పడం జుర్రుడు జుర్రి చుట్టాలు భూమయ్య బల్గమంతా వచ్చిండ్రు చెరువు నిండా నీళ్ళు ఊరు చుట్టూ నీళ్లు వాటిని చూసినాక ఇంత కరువులో కూడా నీళ్లున్నాయంటే ఊరు తేమగల్లూరే ఎన్నెండ్లైనా ఈ ఊరికి శరణం లేదు ఈ భూమడు అన్నంలో పడర్రా అని మురిసిండ్రు సాంబార్ బువ్వ తినుకుంటా సాంబార్ మెతుకులు సంతోషమే గాని సంసారం జయంగా ఎంతేశమో అని నవ్వుకుంటా అన్నారు వారం పది రోజుల తర్వాత వచ్చిన చుట్టాలు ఒక్కొక్కరు వెళ్ళిపోయిండు ఆయిటి పెద్ద పెద్దవాన కొట్టింది ఎండాకాలం పెండ్లి పని ఉందని నాటు పెట్టలేదు ఎంకయ్య పెద్దవాన వడంగానే అంతా సాలు పెట్టిండు ఈసారి వడ్లను కాకుండా మొలక వేయాలనుకున్నాడు ఇత్తనం వడ్లు లేవు ఇత్తనానికి అన్ని పెండ్లికే అయిపోయినాయి తూమెడు వడ్లు నాగులకు తెచ్చిండు వెంకయ్య కొత్తగా మూట బొక్కెనకు తొండ ముడిపించిండు కొత్తది దందెడ అల్లిపిచ్చిండు మూట నడిసే ఎడ్లకు శిల్కపిండి చేసిండు ఇంటి దగ్గర వడ్లను నానబోసింది ఎంకవ్వ తెల్లారి వాయిలాకులు వరిగడ్డితో నానబోసిన వడ్లను మండెగట్టింది పొద్దు మాపు మూడు రోజులు కుండతో నీళ్లు పోయమని ఎల్లవతో చెప్పింది అవ్వ అన్ని పనులు నాకే చెప్తూ భూమేక భూమేకైతే ఒక్క పని చెప్పవు గాయనైతే ఒక్క పని చేయడు అవ్వ అని కాళ్ళు తప్ప తప్ప నాలెగొట్టింది ఎల్లవ్వా కూతురు దిక్కు కోపంగా చూసింది ఏం కావ ఇంకా చిన్న మొల్లివా ఆడి పిల్లవు అన్ని పనులు చేయవా తప్ప కాలు కొట్టకు అంటూ గొంతు తగ్గించి దగ్గరికి పిలిచి బిడ్డ భూమయ్య అని పెరుగెట్టి పిలవద్దు ఆయుస్ తక్కువైతుంది ఎవరన్నా ఇంటే ఎక్కిరిత్తరు అని అన్నది మరి ఏమని పిలువన్నే మొన్నటిదాకా నేను భూమి అయినా అని పిలిచిన కదా గావురంగా అడిగింది ఎల్లవ కొంతసేపు ఆలోచించి మొన్నటిదాకా వేరు ఇప్పుడు వేరు బిడ్డ ఏమని పిలవద్దు అన్నది అవ్వ బిడ్డలా ముచ్చట్లు గాని నేను నాగడికి పోతున్నా యాళ్ళ పొద్దున దూపకుదేనరీ పొల్లగాడు ఆకలి కాగాడు ఈ ఏడు కాలం మంచిగా అయితే ఉంది ముసురు వెడుతుంది అంటూ గొంగడు కుప్పర పెట్టుకుని బయటకు నడిచిండే వెంకయ్య దూపకు తెల్లారనియో పో నువ్వేనంటే నీ జుట్లకెళ్ళి ఎల్లిండి పొలగాడు పొద్దు ఒడవంగానే బువ్వ కావాలి నువ్వు ముసిముసి మబ్బుల దిందామంటే పొలగాడు కూరుకు రాత్రే దీన్ని పొందామంటాడు అన్నది ఎంకవ్వ ఎప్పుడు వినే మాటలే అనుకొని నాగాలి ఎత్తుకున్నాడు ఎంకయ్య దొడ్డికాడ భూమయ్యను కలుపుకొని ఎడ్లను కొట్టుకొని మూటకాడికి పోయిండు అప్పటికే తన పొలంలో నాగలి నడుస్తుంది ఎంకయ్యకు విచిత్రం అనిపించింది అరే నాశన్లో వర్రా నాగలు దున్నేటోడు ఆ అనుకుంటూ రాగమాగాన పొలం దగ్గరికి పోయిండు మనిషి ఎవలో తెలియదు గాని ఎడ్లు మాత్రం చిన్నమామయే భూమయ్య పరీక్షగా చూసి చెప్పిండు వాడెందుకు అత్తాడయ్యా మనసేనుకు ఎందుకు కట్టి దున్నుతాడు అర్థం కాక అన్నాడు ఎంకయ్య అడుగులు వడివడిగా వేస్తూ ఎడ్లను గేదిమిండు ఇంకొద్దిగా ముందుకు వచ్చినాక వాడెందుకు కాదు దున్నేది మామనే ఎందుకు దున్నుతుండంటే మనం కొద్దిగా జర తెల్లగా బతుకుతున్నాం కదా అన్నాడు భూమయ్య వెంకయ్య ఏమీ మాట్లాడలేదు వడివడిగా నడిచిండు అతనికి ఎన్నో ఆలోచనలు సుడిదిరుగుతున్నాయి కొద్దిగా భయం బుట్టుకొచ్చింది తమ్ముడేనా కాదా అని మరోసారి పరీక్షగా చూసిండు అతనేనని అని స్పష్టంగా తేలిపోయింది భూమయ్య మామకంటే రెండు అడుగులు ముందు నడిచిండు ఎంకయ్య నాగల్ని దించి ఎడ్లను బాల్రెగ్గొట్టి వచ్చే లోపలనే నాగల దగ్గరికి చేరుకున్నాడు భూమయ్య ఏ మామ మాషెన్ల దున్నుతున్నావేంది ఏమో గీడ నాగలు కట్టినావు ఒడ్డు మీద నిలబడి అడిగిండు భూమయ్య ఎల్లయ్య ఆ మాటలకు నాగలి ఆపిండు భూమయ్య దిక్కు కోపంగా చూసి ఎవ్వనివిరా నువ్వు యాడిదిరా నీసాను మా అయ్య గుట్టినవురా నువ్వు నీసాను అంటున్నావు ఆ బరాబర్ దుంతపో ఏం చెత్తవురా నన్ను అన్నాడు ఆ మాటలు వినంగానే భూమయ్య కోపం వచ్చింది ఓయ్ ఏంది ఏమో లావులోవు మాట్లాడుతున్నావు నాకు తిక్కలేసిందనుకో బాయిలెత్తేత్తా తాత కొడుక ఏమనుకున్నావు ఆ అన్నాడు భూమయ్య ఎల్లయ్య నాగలాపిండు ముల్లగట్టి అందుకొని భూమయ్య మీదకి వచ్చిండు అరేయ్ ఏ ఊర్రనిది దమ్ముందిరా నా మీదికి నన్ను బాయిలెత్తేత్తా అంటున్నావు ఆ అన్నాడు భూమయ్య కోపంగా భోషుడికే ఏంద్రా అని ముందు కురికిండు ఎల్లయ్య భూమయ్య కంటే బలంగా ఎత్తుగా ఉన్నాడు ఈడ్చి కొడితే ఒక్క చేతికిందికి రాడు భూమయ్య అయినా భూమయ్య అదేం ఆలోచించకుండా చెయ్యిని లేపిండు అది చూసినాక ఎల్లయ్య కోపం ఆగలేదు ఒక్క క్షణమైతే భూమయ్యను అనగబట్టి గుద్దెటోడే అప్పుడే వచ్చిండు ఎంకయ్య ఏంద్రా పొలగాన్ని చూసి మీది మీది కురికెత్తన్నావు ఏంది సంగతి నాశనలు ఎందుకు నాగలిగట్టినవురా ఇది నీసేనా అడిగిండు ఎంకయ్య ఎల్లయ్య కొద్దిగా వెనక్కి తగ్గినా అదే కోపంతో యాడుంది నీది నీదే కానీ నాది కాదా అయ్యకు నువ్వు ఒక్కనివ్వినవు కానీ నేను ఉంటలేదా బరాబర్ దున్ను తపో ఏం చెప్తావు బరాబర్ దున్ను తపో యాడ చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు వెంకయ్య అయోమయంలో పడ్డాడు అరే నీది నీకే ఉండే నీ దాంట్లోకి నేను గిట్ల వచ్చినా నాకు నువ్వే ఇత్తివి ఆనాడే వంచుకుంటేవి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏందిరా అన్నాడు అవు పంట వండేది నువ్వు ఉంచుకున్నావు పండని భూమి నాకు ఇచ్చినవు అంటే నాకు పంట వెళ్తుంది లేదు చూసి నాకు ఏదో ఒకటి వారేసినారు అవేం నడువై నేను ఇదే దున్నుకుంటా అన్నాడు అంతే కోపంగా ఎల్లయ్యా ఇగో అరయ్ ఆనాడు నీకు చెప్పినా కదా నీకు చెప్పే చేసినా కదా కోపంగా అన్నాడు ఇంకాయ్య చెప్పినవు చెడిపోతే శంగలిత్తనని చెప్పినవు నీ మాటలు నేను నమ్మిన దాంట్లో ఒక్క గింజ వండుతలేరు మీరేమో గరిసెలు గుమ్ములు కట్టుకుంటారు నేనేమో ఎండ అన్నాడు ఎల్లయ్య వెంకయ్యకు పరిస్థితి అర్థమైపోయింది కావాలనే ఓర్వలేక అడ్డం తిరిగిండని తెలిసిపోయింది తను ఏమాత్రం తొందరపడకూడదు అనుకున్నాడు ఏమాత్రం ఆవేశపడ్డా తను నాలుగు కొట్టినా వాడు రెండైనా కొడతాడు అనుకున్నాడు ఏమీ మాట్లాడకుంటేనే వెనుకకు తిరిగి వచ్చిండు భూమయ్య అక్కన్నే ఉంటే కొట్లాట ముదురుతుందని ఎంటబెట్టుకొని వచ్చిండు వచ్చి రాగానే అన్న దగ్గరికి పోయిండు వెంకయ్య మల్లయ్య ఇంట్లో లేడు గుట్ట కింద ఉన్నాడంటే అక్కడికి పోయిండు వెంకయ్యను చూసి ముసిముసిగా నవ్విండు మల్లయ్య అప్పటికే ఇద్దరు కొడుకులు చేతికి అందిండ్రు పెద్ద కొడుక్కి పెళ్లి కూడా చేసిండు ఏందిరా తమ్మి ఏమో వచ్చినావు అన్నాడు ఏమీ తెలివనట్టే వాడు తమ్ముడు నా చే నాగలు కట్టిండే నేను గంత కష్టపడి బాయిదవ్వుకుంటే నువ్వే చెప్పినావు కదా నాకు అది తీసుకోమని పంట వండందే నేను తీసుకుంటే ఇలా బావి వాడు వచ్చి నాగలు కట్టబట్టే ఏం చేయాలి నేను బాధగా చెప్పిండి వెంకయ్య వానికేం పిచ్చిరా నీసేన్ల కట్టిండు నువ్వు వాగవతల తీసుకున్నాక వాని ఇష్టం కొద్దే పెరమాన్ల కాడ తీసుకున్నాడు పోయినాడు నాకు పంట వడతలేదు నీది దున్నుకుంటాను అన్నాడు సరేరా దున్నుకో అన్నా రెండు పసలు నాది దున్నుకున్నాడు మళ్ళా ఇప్పుడు నీదాంట్ల వానికేం వానికే పడతలేనట్టున్నది అన్నాడు తెలివినట్టే మల్లయ్య అరే ఇదేంద్ర అంటే మీది మీది కత్తండు నేను ఏమన్నా లాభం లేదనుకొని ఓపికే పట్టినా వాడు చూసినావు అన్నాడు వెంకయ్య అరే అనుకుంటే లాభం ఉందారా నలుగురు మెచ్చ నడవాలే ఒకరు నడిపితే తవ్వు అవుతుందా నలుగురు నడిస్తే తొవ్వది కాని అంటూ యాతం బోదర్ల కాళ్ళు కడుక్కొని పైకి ఎక్కిండు ఇద్దరు ఊరికేకచ్చి కాందారి రాజయ్యని కలుసుకున్నారు కాందారి కషీలో ఉన్నాడు ఎంట ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు కాందారి రాజయ్యకు మల్లయ్యకు మంచి సోపతి మల్లయ్య శాత పెద్ద మనిషి కదా శాత పెద్ద మనుషులందరినీ చేతుల పట్టుకొని ఊరిని గుప్పిట్లో పెట్టుకున్నాడు కాందారి కాందారికి విషయమంతా ముందే తెలుసు వాళ్ళు ముగ్గురు బదులుకొనే చేసిండ్రి ఇది ఇద్దరు చూపులతోనే బదులుకున్నారు ఇప్పుడు వెంకయ్య తెల్లగా బతుకుతుండని కాందారికి లోపల లోపల ఎంతో కోపం పైకి మాత్రం మల్లయ్యను మాట్లాడియకుండా ఏమ్రా ఎంక ఎటో వచ్చినావు మొటబాయి కాడ మంచిగా పంట వండుతుందా అన్నాడు లేదయ్యా ఏం పంట మా తమ్ముడు చూసినావు మా సంటోళ్ళకు తిరిగి తెలుతుందా ఎద్దును ఓడ్చుకుని బతికేటోళ్ళం అనుకుంటా అన్నదిక్కు తిరిగిండు వెంకయ్య మల్లయ్య విషయమంతా కొత్తగా చెప్తున్నట్టు రాజయ్యకి చెప్పిండు అంతా విన్నాక అరే అట్లనా ఆడు ఎల్లుగాడైతే పాపం మంచి మనిషేరా వాడు ఉగందైతే అన్యాళంగా తినడు మరి ఇట్టెట్ల తప్పుతో అని అడతాడు రాగు అని పిలిపించి అడుగుదాం అంటూ మస్కూరును విలిసి మస్కూర్ను విలిచిండు రాజయ్య అరే మూట పొలంలా మల్లయ్య పటేల్ తమ్ముడుంటాడు నేను రమ్మన్న తోల్క రాకుంటే నాగలిడు వర్ణి న్యాయం లేదు ధర్మం లేదా ఇదేం కథరో అన్నారు రాజయ్య మస్కూరు వంగి నిలబడి ఆ అట్లనే బాంచన్ తోల్కత్తా అని పరుగందుకున్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా